కాకినాడలో దారుణ హత్య జరిగింది. జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, వీటి వెనక ఎవరున్నారు అనేటువంటి నిజానిజాలు ఈ వీడియోలో మనం చర్చించబోయే ముందు, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఒక విషయానికి వస్తే, కాకినాడ జిల్లా సామర్లకోటలో శివ అనేటువంటి ఒక యువకుడిని దారుణంగా గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపేశారు. వాళ్ళ కత్తి వేటులకి అతను స్పాట్లోనే అతను ప్రాణాన్ని విడిచివేయడం జరిగింది. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ హత్యకు నువ్వు బాధ్యత వహిస్తావా? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులు బతకలేనటువంటి పరిస్థితి, ఎందుకు ఈ రకంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి? ఆడబిడ్డలు రోడ్డు మీదకి వస్తేనేమో అత్యాయత్నాలు, అదేవిధంగా అత్యాచారాలు చేసి వాళ్ళ జీవితాలను పాడు చేస్తూ ఉన్నారు. మగాళ్ళు బయటకు వస్తేనేమో ఈ రకంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. నీ పార్టీ వాళ్ళు నిన్న ఒక హత్య, ఇవాళ ఇంకొక హత్య, ఏంది రకంగా ఇటుపోతోంది రాష్ట్రం? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేస్తానటువంటి పరిపాలన ఇటువంటిదా? ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి? రేపల్లిలో ఒక అత్యాచారం, మంగళగిరిలో ఒక అత్యాచారం, విజయవాడలో ఒక అత్యాచారం, ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పని అయిపోయింది. మంత్రి హోంమంత్రి వనిత గారి నియోజకవర్గంలో ఇంకో అత్యాచారం. ఈ రకంగా ఒకవైపు అత్యాచారాలు, మరోవైపు నిన్న మీ పార్టీ అతనే మరణిస్తాడు గోపాలపురంలో, ఇవాళ సామర్లకోటలో శివ అనేటువంటి యువకుడిని ఇవాళ నిండు ప్రాణాన్ని బలిదేస్తారు గుర్తు తెలియని వ్యక్తులు నరికేసి. అదేమంటే ఇవాళ పోలీసులు వచ్చేసి ఏదో స్టోరీలు అల్లేసి చెప్పేసి పోతూ ఉంటారు. హత్య జరిగినటువంటి మహిళ విషయంలో పోలీసులు చెప్పిన ఘటన చూసిన తర్వాత మంగళగిరిలో నిజంగా చాలా దారుణం అనిపించింది. ఆవిడకి వివాహేతర సంబంధాలు ఉన్నాయి, అందుకనే వాళ్ళు వేసేశారు. ఎంత దారుణం అండి, చనిపోయిన మహిళ క్యారెక్టర్ మీద మచ్చగోడు వేస్తున్నారు ఈ పోలీసులు అంటే ఎంత దారుణం. ఇవాళ ఈ శివాకి ఏమంట కడతారు, ఏం చెప్తారు, ఎందుకు ఈ రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉంది? మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు నాకు తెలియట్లా, గవర్నర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు నాకు తెలియట్లా. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, దాడులు, వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు వేసేసుకుంటారు. అదేంటంటే మా పార్టీ వాళ్ళు మేము వేసుకుంటే తప్పు అంటారు. ఏంద్రా ఇట్ట మాట్లాడుతావు, చాలా తప్పు కదా అంటే, మరి మా నాయకుడు వాళ్ళ బాబాయ్ని వాళ్ళే వేసేసుకొని మా బాబాయ్ని మేము వేసుకున్నాం, మీకు వచ్చే నొప్పి ఏందంటే అని చెప్పి మా అందరికి ఒక సందేశం ఇచ్చాడు. ఆ సందేశం ప్రకారం మేము ఇవ్వాలా, మా పార్టీ వాళ్ళని మేమే వేసేసుకుంటా ఉన్నాం, మా రాష్ట్రంలో వాళ్ళని మేమే వేసేసుకుంటా ఉన్నాం, దీనికి ఎవడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి. మరోవైపు నెల్లూరు కోర్టులో పత్రాలు దొంగతనం జరుగుతాయి, ఏది కేసుకు సంబంధించినటువంటి పత్రాలు. ఎటుపోతా ఉంది రాష్ట్రం నాకైతే అర్థం కావట్లా. ప్రజలారా, విద్యావంతులారా, యువకులారా, మీరందరూ ఆలోచించండి అయ్యా, ఎందుకు ఈ రకంగా రోజుకి హత్యలు, అత్యాచారాలు, ఈ రకంగా రేపులు, ఏంది దోపిడీలు, ఏంది దుర్మార్గాలు, ఏంది అరాచకాలు? ఆరాయని కొడతారు మట్టి దోచుకుంటా ఉంటే గుడివాడలో. అదే ఆ గుడివాడలో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి పిలిపించి తహసీల్దార్ని కొడతారు. ఇటుపోతా ఉంది నాకు అర్థం కావట్లేదు ఈ రాష్ట్రం ఏమైపోతా ఉందనేది. నెల్లూరులో సరళ అనేటువంటి ఎంపీడీఓ అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవిడ ఇంటి మీదకి వెళ్ళి ఆవిడ దాడి చేసి ఆవిడ ఇంటి ముందు చెత్తేసామని నానా రకాలుగా ఇబ్బంది పడతాడు. అంటే ఎటుపోతా ఉన్నారు వీళ్ళందరూ అని నేను అడుగుతా ఉన్నా. అదేమంటే కులాలని, మతాలని, ప్రాంతాలను అంటగడతారు. కరోనాను కూడా కమరోనా అన్నటువంటి దౌర్భాగ్యం. స్పీకర్ దగ్గర నుంచి మన అంబటి కాంబాబు దాకా, మంత్రులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు అంటాడు అరగంట అంటాడు, అతను అంటాడు గంట అంటాడు, ఎవడు గంటో ఎవడు అరగంటో నాకు క్లారిటీ లేదు, కానీ మొత్తానికి అవంతి శ్రీనివాసు అరగంట గంట అంటాడు, ఇతను ఒక అంబటి రాంబాబు అంటాడు, అతని మంత్రిగా తీసి ఇతనికి మంత్రిస్తాడు. ఏందో నాకు అర్థం కాదు, పోలవరం ఎప్పుడు పూర్తయితేనే నాకు తెలియదు అంటాడు, కానీ అరగంట గంట గురించి చెప్పమంటే వివరంగా చెప్తాడు. అదేమంటే అది ఫేక్ అంటాడు, కానీ దాని మీద కేసు పెట్టాడు, కేసు పెట్టానంటాడు, కానీ దాని మీద చర్యలు ఉండవు. మరి చిల్లర చిల్లర కేసులన్నీ పట్టించుకునే వాళ్ళు అంబటి రాంబాబు గారి కామ వ్యవహారాల్లో పెట్టినటువంటి అంబటి రాంబాబు గారు అది తప్పు, మిమిక్రీ, నన్ను వేరే వాళ్ళు కావాలని ఇరికించారని చెప్పినప్పుడు, మరి వాళ్ళ ఆ రోజు శాసనసభ్యుడు వాళ్ళ మంత్రి అతను పెట్టినటువంటి కేసు కూడా వాళ్ళు విలువ లేకపోతే పోలీసు వ్యవస్థ మీద ఏ రకంగా నమ్మకం ఉంటుంది? ఇవాళ ఈ హత్యలకి, అత్యాచారాలకి, అత్యయత్నాలకి ఎవరు సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ముఖ్యమంత్రిగా ఉండడానికి నైతిక అర్హత ఉన్నదాన్ని నేను అడుగుతా ఉన్నా. హోంమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? పరామర్శించేసి విజయవాడలో ఎప్పుడు జరిగింది అత్యయత్నం, అత్యాచారం ఎప్పుడు జరిగింది, ఎప్పుడు చేశారు, ఎప్పుడు కేసు పెట్టారు, ఏ ఊర్లో జరిగింది అని అడుగుతాదామా? అంటే విషయమే తెలియకుండా ఏంది రకంగా చేస్తా ఉన్నారు నాకు అర్థమైతే లేదు. వాళ్ళ ఈ రాష్ట్రం ఎటుపోతా ఉందనేది బీహార్ కంటే దారుణం అయిపోయింది. గుండా రాజు వచ్చేసింది వాళ్ళ రాష్ట్రంలో, సామాన్యులు బతికేటువంటి పరిస్థితి లేదు. సాక్షి విలేకరి గాడు అరే మంగళగిరి నియోజకవర్గంలో వృద్ధుల్ని వాళ్ళ ల్యాండ్ సెటిల్మెంట్లో ఏలుబెట్టి ల్యాండ్ విషయంలో గోల్ చేసి వాళ్ళని కొడతాడే నాగిరెడ్డి అనేటువంటి వాడు. అంటే ఏంది రాష్ట్రం, ఈ రాష్ట్రంలో సామాన్యులు ఉండేటువంటి పరిస్థితి లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పండి పోని, ఈ రాష్ట్రంలో మా రౌడీలు, మా గుండాలు, మా అరాచక శక్తులే ఉంటారు అని చెప్పండి. విశాఖపట్నంలో మీరే దందాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు, ఏందండి జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలారా, విద్యావంతులారా, విజ్ఞానవంతులారా, దయచేసి ఆలోచించండి నాయన. ఒక్క ఛాన్స్ అని నమ్మి ఇతనికి ఇచ్చినటువంటి అవకాశం ఇవాళ రాష్ట్రాన్ని ఏ వైపు తీసుకెళ్తా ఉంది అని. నిత్య కృత్యాలు అయిపోయినాయి, హత్యలు, అత్యాచారాలు, ఏందండి ఈ దౌర్భాగ్యం? ఆడబిడ్డ బయటకు రావాలంటే భయపడేటువంటి పరిస్థితి. గన్ను కంటే ముందు వస్తాడు, బుల్లెట్ కంటే వేగంగా వస్తాడు అని రోజా గారు చెప్తారు.
కానీ రోజు జరుగుతూ ఉంటాయి. రోజు ఒకటి రెండు హత్యలు అత్యాచారాలు. ఎక్కడ పోతా ఉంది సమాజం? ఎక్కడ పోతా ఉంది రాష్ట్రం? ఏమైపోతుంది రాష్ట్రం? పోలీసు వ్యవస్థనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, ప్రతిపక్షాల వాళ్ళ మీద, జనసేన మీద, వీళ్ళ మీద కేసులు పెట్టడానికి వాడతావు నువ్వు. సిల్లి సిల్లి సోషల్ మీడియా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురండి అంటావు. కానీ ఇక్కడ శాంతి భద్రతల గురించి గాలికి వస్తాం. మహిళల మీద అత్యాచారాలు జరుగుతాయి, పురుషుల మీద హత్యలు జరుగుతాయి. ఈ కేసుల విషయంలో పట్టించుకునేటువంటి తీరిక ఓపిక పోలీసులకు ఉండవు. కానీ సోషల్ మీడియా కేసులు మాత్రం సిల్లి సిల్లి కేసులు గల్లీ గల్లీని తిరిగి కేసులు పెట్టి తిరుగుతూ ఉంటాం. పోలీసు వ్యవస్థ అంటే కూడా నమ్మకం పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డి పాలన అంతానికి వచ్చేసింది, అతను అవుట్ అయిపోయాడు, ప్రజలకి నమ్మకం పోయింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో 2024లో జగన్ గెలవట్లేదు, అందుకే ఈ రకమైనటువంటి అరాచక శక్తులందరినీ వాడుకొని అడ్డగోలుగా సంపాదిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అరాచకాలను ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తా ఉన్నాం. దయచేసి 2024లో అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలన్నీ చూడండి. ముస్లింల మీద, ముస్లిం మైనారిటీల మీద జరిగేటువంటి దాడులు, ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, ఇవాళ బీసీలు బతకలేనటువంటి పరిస్థితి ఉండడం, ఇవాళ కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేయడం, ఈ విధ్వంసం వల్ల జగన్మోహన్ రెడ్డి పని అవుట్ అయిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జీవిత కాలంలో ముఖ్యమంత్రి అవ్వడు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఆ ఒక్క ఛాన్స్ గానే ఇక మిగిలిపోబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఇక మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ప్రజలు మాత్రం విఘ్నులుగా ఆలోచించాలి, ఇటువంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. ఓటు రూపంలో దాడులన్నీ అన్నట్ల ఓటు రూపంలో ప్రజాస్వామ్య యుతంగా వీళ్ళకు బుద్ధి చెప్పండి. ప్రజల్ని మేల్కొల్పేటువంటి బాధ్యత యువత, విద్యావంతులు, ఉద్యోగులు దయచేసి మీరు తీసుకొని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపండి.